గురుగారు శ్రీమద్ రామాయణంలో హనుమంతుడిని రామదూతగా వ్యవహరిస్తారు అలా అని ప్రస్తావిస్తారు ఎందుకని బాగుందమ్మా నిజానికి రామదూతం హనుమంతం కానీ రామ భక్తుడు అని ఎక్కడ మనకి ప్రత్యేకంగా హనుమంతుల వారి ప్రస్తావన రామాయణంలో కనిపించదు అంటే రామ భక్తుడు అని అనకపోయినా రామ భక్తి ఉన్నటువంటి హనుమంతుడు అని చెప్పి కొన్ని శ్లోక నమోస్తు రామాయ స లక్ష్మణాయ అని చెప్పి సుందరకాండలో శ్రీరాముడి యొక్క ప్రార్థన లక్ష్మణుడితో కూడుకున్నటువంటి రాముడికి నమస్కారం జనక సీతతో కూడుకున్నటువంటి రాముడికి నమస్కారం అని రామున్నే తలుచుకుంటూ ఉంటాడు రామ భక్తిని తన చక్కగా లోకానికి ప్రచారం చేస్తూ ఉంటాడు రామ భక్తి కలిగినటువంటి వాడే హనుమంతుడు కానీ లోకంలో ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే రామ దూత కిందే ఎక్కువగా మనకు రామాయణంలో ఆయనకు ప్రసిద్ధి భక్తుడిగా రకరకాల శ్లోకాల్లో మనకు నిరూపితం అవుతూ ఉంటుంది ఎందుకని ఇలాగా అంటే రామదూతగానే ఆయనకి ఎక్కువ ఎందుకు పేరు వచ్చింది అని అంటే దూతకి సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలు లోకంలో ఆ మహానుభావుడి ద్వారా భగవానుడు నిర్దేశించదలుచుకున్నాడు ఏంటంటే లోకంలో మన తెలుగువాడు అందరికంటే కూడా చాలా చక్కగా పట్టుకుంటాడు అందరూ ఏదేదేదో చెప్తూ ఉంటారు తెలుగువాడు ఒక్క ముక్కలో తేల్చేస్తాడు చూసి రమ్మంటే కాల్చొచ్చాడు ఇది హనుమంతుడి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం అంటే ఆయన అందుకనే రామాయణంలో రామ భక్తుడి కంటే కూడా మన తెలుగు వాళ్ళు కానివ్వండి మిగతా భక్తుల వాళ్ళందరూ కూడా రామదూత 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 హనుమాన్ రామభక్త హనుమాన్ చాలా తక్కువ మంది అంటారు రామదూత ఎందుకంటే ఏ దూత ఇలాంటి పని చేయడమ్మా మామూలు దూత అంటే వరే వెళ్ళి అక్కడ కొంచెం ఆ మాట చెప్పారా అంటే వెళ్ళి ఒక మాట చెప్పేసి వచ్చేస్తాడు కానీ హనుమంతుడు ఏం చేశాడు మొత్తం తెలుగువాడు ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమం చెప్పేశాడు చూసి రమ్మంటే కాల్చొచ్చాడు సీత ఎక్కడుందో కొంచెం చూసిరారా అని ఆయన చెప్పారు చూసి రమ్మంటే ఈయన వెళ్ళి ఏం చేస్తాడంటే చూసిరావు వచ్చేసి సీత అక్కడ ఉందని చెప్పి ఇక్కడ చెప్పచ్చు కదా సీతను చూశాడు సీతని చూడటంతో పాటుగా రేపు రాముడు సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా లంక మీదకి మేమందరం దండయాత్రకి రావాలి వచ్చినప్పుడు అసలు ఈ లంకా నగరం ఎలా ఉందో చూసిరా చూడాలి రేపు వాళ్ళు వచ్చి నాశనం చేయబోయేటువంటి లంకని ముందుగా నేను కూడా ఒకసారి సందర్శనం చేసి ఇందులో ఎంతవరకు నేను నాశనం చేయగలను అంతవరకు నాశనం చేసి మొత్తం ఈ నగరం యొక్క గుట్టుమట్లన్నీ నేను తెలుసుకోవాలి ఇదిగో ఈ మూల ద్వారం ఇక్కడ ఉంది ఇదిగో ఈ మూల నుంచి ఈ మూలకి వెళ్తే దారి ఇటువైపు ఉంది అని ముందుగా లంకానగరానికి ఉన్నటువంటి ద్వారాలు లంకానగరంలో ఉన్నటువంటి దారులు ఇవన్నీ నేను తెలుసుకోవాలి ఏ దూతాలే చేయడమ్మా కేవలం సీతను చూసి రమ్మంటే సీతను చూసి రావాలి అది చూడాలంటే ఏం చేయాలి లంకానగరం మొత్తం తిరగాలి రాత్రిపూట కాబట్టి అమ్మవారితో మాట్లాడాడు కానీ పగలపూట తలా తిరగటం మొదలుపెట్టాడు అనుకోండి లంకలో అరే ఎవరో వచ్చారా బయట నుంచి వచ్చారని వస్తుంది కాబట్టి ఏం చేయాలి తనంతటా తాను పట్టుపడ్డాడు యుద్ధం అనేటువంటి ఒక మిష కల్పించుకొని రావణాసుడికి పట్టుపడ్డాడు తనంతటా తానే తన తోకకి నిప్పంటించుకునేలా చేశాడు ఇవన్నీ లేకపోతే హనుమంతుల వారిని ఎవరు తోకకు నిప్పంటించగలరు ఆయన్ని ఎవరు బంధించగలరు అంటే ఎంత తన జాగ్రత్త తన రాముల వారి యొక్క క్షేమం కోసం రాముల వారి యుద్ధానికి వస్తే లంకానగరం ఎలా ఉందో తెలియచేయటానికి ముందు తను తెలుసుకోవటానికి తనంతటా తానే పట్టుపడ్డాడు తన తోకకి నిప్పంటించుకునేలా చేశాడు తోకకి నిప్పంటించుకున్న తర్వాత అప్పుడు లేచాడు లేచిన తర్వాత మొత్తం లంక మొత్తం నా కాల్చాలి అని అనుకున్నాడు ఆ కాల్చడానికి తిరగటం మొదలుపెట్టాడు మొత్తం లంకానగరం యొక్క గుట్టుమట్లన్నీ కూడా తెలుసుకున్నాడు కాబట్టి ఇటువంటి దూత ఎక్కడా మనకి దొరకడు అందువల్ల రామదూతగానే రామాయణంలో హనుమంతుల వారు మనకి చాలా ప్రసిద్ధి కానీ భక్తికి సంబంధించినటువంటి శ్లోకాలు చాలా మనకు కనపడతాయి ఇందాక నేను మనవి చేసినట్టుగా నమస్కారాలు చేశాడు చివరికి ఎంత గొప్ప విషయం అంటే సీతమ్మ వారికి రాముడి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ మణిని ఇదిగోనమ్మా ఆ రామముద్రికని అందజేయబోయేటప్పుడు ఇలా కింద చేయి పెట్టాడమ్మా చాలా చక్కగా ఎంత మనం అంతర్వేక్షణ కనుక చేస్తే రామాయణంలో ఇదిగోనమ్మా రాముల వారు ఇచ్చినటువంటి మణి అన్నట్టు ఇలా చేతిలో ఇలా పెట్టాడు అప్పుడు మామూలుగా అసలు మనకు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఇదిగో అమ్మా అని చెప్పి ఇలా చేతిలో ఇలా తీసి ఇలా ఇస్తాం హనుమంతుట్ట ఇలా చేతిలో ఇలా తీసుకొని ఆ రాముల వారు ఇచ్చిన మణిని ఇలా పెట్టాడు సీతమ్మ చెయ్యి పైన ఉండాలని ఆయన కోరిక ఎంత భక్తితో చూడండి ఆదిశక్తి కదండి సీతమ్మ అందువల్ల సీతమ్మ అలా పైన చేయి పెట్టి ఇలా తీసుకుందరు అంటే పై చేయి ఎవరిది ఉండాలి నాది కాదు అమ్మవారిది ఉండాలి అని చెప్పి తను ఇలా కింద చేయి పెట్టాడు ఆ మణిని తీసుకోమని చెప్పి రామమణిని రామముద్రికిని ఆ అమ్మవారి పైనుంచి ఇలా చేయి పెట్టి ఇలా తీసుకుందట అందువల్ల అంత భక్తి అంత గౌరవం చూపించాడు కాబట్టి రామభక్తుడే
కానీ రామదూతగా రామాయణంలో మనకి హనుమంతుల వారు బాగా మనకు కనపడతారు.